గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం వచ్చేసి ముస్లిం స్టైల్లో చేసుకునే పలావ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఆనియన్స్, మిర్చి, పొట్టు తీయని వెల్లుల్లి, అలాగే కరివేపాకు అండ్ టమాటో అండ్ కొత్తిమీర, బిర్యానీ ఆకు, అల్లం, రైస్, తగినంత సాల్ట్, అలాగే పలావ్ స్పైసెస్ వచ్చేసి చెక్క, లవంగ, ఇలాచి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ పట్టేసుకుందాము. దానికోసం కొత్తిమీర అండ్ వెల్లుల్లి అండ్ అల్లం వేసుకోవాలి. పొట్టు తీయని వెల్లుల్లి వేయటం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈలోపు మనం మిక్సీ పట్టేసుకుని వద్దాం. మన మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది. సో ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మనం ఇప్పుడు రైస్ కడిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. కుక్కర్ అనేది వేడైంది. ఇప్పుడు మనం పలావ్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. సో ఆయిల్ వేసేసుకున్నాం కదా, హీట్ అయిందో లేదో చూసుకొని మన స్పైసెస్ వేసుకోవాలి. నేను స్పైసెస్ వచ్చేసి ఓన్లీ 3 మాత్రమే యూస్ చేస్తున్నానండి. చెక్క, లవంగ, అలాగే ఇలాచి మాత్రమే యూస్ చేస్తున్నాను. సో ఈ మూడికితోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో స్పైసెస్ వేగిపోయాయి. ఇప్పుడు మనం బిర్యానీ ఆకు వేసుకుందాము. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకొని అవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో ఆనియన్స్ మొత్తం వేసేసాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. కొంచెం కలర్ అయితే వచ్చాయి, ఇంకొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. సో మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లో వస్తేనే మనకి పలావ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. జస్ట్ ఏదో పచ్చి పచ్చిగా అలా ఉంచేస్తే మనకి పలావ్ అనేది టేస్ట్ రాదండి. ఇప్పుడు వచ్చేసి మనం కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ కొత్తిమీర పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అడగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మిర్చి అండ్ టొమాటో యాడ్ చేసుకుందాము. అలాగే కొంచెం కరివేపాకు. కరివేపాకు వేయడం వల్ల మనకు తెలుసు కదా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా. సో డైరెక్ట్గా తినలేం కాబట్టి ఇలా వంటల ద్వారానైనా మన స్టమక్లోకి పంపించడం మంచిది. సో బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం వేసిన పచ్చిమిర్చి అండ్ టొమాటో బాగా ఉడికిపోయాయండి. చూస్తున్నారు కదా ఉడికిపోయాయి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొంచెం ఉడకబెట్టుకుందాము.
ఇప్పుడు వచ్చేసి పూర్తిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం. రైస్ని కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి, ఆయిల్లో బాగా పట్టనివ్వాలి రైస్కి. సో రైస్ని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇక్కడ నేను 5 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 10 కప్స్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా చెప్పగలను ఈ పలావుకినా ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి పలావ్ చెక్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ అయితే ఉడికిపోవచ్చిందండి. సో ఫ్రెండ్స్, మన పలావ్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే సర్వ్ చేసుకొని అమ్మీగా తినేస్తాను. నేను చేసిన పద్ధతిలో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ గాయ్స్.